కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో అంతరంగా సాగు చేసే కోకో తోటల్లో సేంద్రియ రసాయన ఎరువుల మేళవింపు అధిక దిగుబడితో పాటుగా నాణ్యత గల పంటనిస్తుంది. పోషకాల సంతులనం బాగున్న తోటల్లో అత్యధికంగా ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడులను రాబట్టుకోవడం చూస్తున్నాం. కోకో మొక్కల ఆరోగ్యం, ఎదుగుదల, గింజల నాణ్యత విషయాల్లో సేంద్రియ ఎరువులే ప్రధాన పాత్ర వహిస్తాయి. కోకో రాల్చిన ఆకు సహజ సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇదేగాక సేంద్రియ ఎరువు రూపంలో పశువుల ఎరువును, వర్మి కంపోస్టును వాడడం ముఖ్యం. సేంద్రియ ఎరువులు అసలు వాడని తోటల్లో జింక్, ఇనుము వంటి సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. చీడపీడల తాకిడి కూడా పెరుగుతోంది. అలా కాక సేంద్రియ ఎరువులు విరివిగా వాడుతున్న తోటలు చక్కని ఎదుగుదలతో పాటు చీడపీడల్ని నిరోధించుకునే శక్తిని సంతరించుకుని మంచి ఫలసాయాన్ని అందిస్తున్నాయన్నది రైతుల అనుభవం కూడా. మరి కోకో తోటల్లో సేంద్రియ ఎరువులు వాడడం ఎలా ఉండాలో రైతులు ఏమంటున్నారో ఈరోజు తెలుసుకుందాం. నాకు ఇక్కడ 12 ఎకరాలు పొలం ఉంది. పొలం ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి మెన్యూర్ వాడుతున్నాం. ఒక 5 సంవత్సరాల నుంచి అది మానేసి బయో, వర్మి కంపోస్టు, పేడ వాడుతున్నాం. అప్పుడు మీద దిగుబడి పెరిగింది. మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. 4 క్వింటాల్ అవుతుంది. నాకు ఖర్చులు పోను. ఎకరానికి 30-40 వేలు మిగులుతున్నాయి నాకు. ఈ వాడిని కాయ నుంచి పురుగు మందులు ఈ వాడకం తగ్గిపోయింది. దానివల్ల ఒక ఎకరానికి 4-5 వేలు స్ప్రేయింగ్ ఖర్చులు తగ్గిపోయినాయి. నిందాలా బాగుంది. ఇప్పుడు వర్మి కంపోస్ట్ పేడ కలిపి కోకో చెట్టుకి 4 కేజీలు, కొబ్బరి చెట్టుకి 6 కేజీలు కడిగి సంవత్సరానికి 2 సార్లు అవి ఇస్తున్నాం వాటికి. దానివల్ల కొబ్బరి దిగుబడి బాగుంది, కోకో దిగుబడి కూడా బాగానే ఉంది. దీనికి అన్ని తయారు నేనే చేసుకుంటాను. వర్మి కంపోస్టు అది కొబ్బరి చెట్టు మట్ల ఆడుకొని అది ఒక పొర కింద కుళ్ళబెట్టి ఓ పొర కింద వేసుకుని ఒక పొర పేడ కింద వేసుకుని అలా 4 పొరల కింద వేసుకుంటే నాకు 6 మాసాలకల్లా ఇది కంపోస్ట్ తయారవుతుంది. 6 మాసాలు 15 టన్నులు అవుతుంది. సంవత్సరానికి 30 టన్నులు వస్తుంది. ఇది నా పొలాన్ని సరిపోతుంది. వేరే కొనక్క లేకుండా సరిపోతుంది. ఫస్ట్లో రసాయన ఎరువులు వాడేవాడిని. రసాయన ఎరువులు పెట్టుబడి బాగా ఎక్కువైపోతుందని వర్మి కంపోస్ట్ తొట్లు 4 తొట్లు కట్టించానండి. అది చెట్టుకు వచ్చి 5 కేజీలు కాడికి వేస్తున్నాను. దాని మీద దిగుబడి బాగా వస్తుందండి. ఎకరానికి 5 క్వింటాల వరకు వచ్చిందండి. నేను 23 సంవత్సరాల క్రితం ఈ కోకో తోట వేసి ఉన్నాం. వర్మి కంపోస్ట్ రూపంలో తయారు చేసి పేడని అది చెట్లకి వేయటం వల్ల నాకు ఎక్కువ ఉపయోగంగా ఉంది. నేను ఎక్కువ ఈల్డింగ్ తీస్తున్నాను. దాదాపుగా నాకు ఎకరానికి వచ్చేమో 5 క్వింటాల నుంచి 6 క్వింటాల వరకు వస్తుంది. పేడలో కలిపే బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియాని తీసుకొచ్చి పేడలో కలిపి 20 నుంచి 30 రోజుల్లో దాన్ని పేడని ఒక డీకంపోజ్ చేసుకుని అది చెట్టుకి వేయటం వల్ల చెట్టుకి గమ్మును పట్టి మనకి పేడ కూడా ఎక్కడ ఏ విధమైన ఇది లేకుండా అంతా 100% ఉపయోగపడేలాగా దాన్ని మనం తయారు చేసుకుని పేడ వేయటున్నాను. పేడేస్తున్నాను. ఒక ఎకరానికి వచ్చి 2 ట్రక్కులు పేడేస్తున్నాను. పేడ వేయటం వల్ల నేను వాడే ఫెర్టిలైజర్స్ మందులు ఏమైనా ఉన్నాయో అవి అయితే బాగా తగ్గుతున్నాయి నాకు. తర్వాత చెట్టు యాక్టివ్నెస్ అంతా మంచి యాక్టివ్గా ఉంటుంది. పోత వచ్చేది కూడా మంచి యాక్టివ్గా పోత వస్తుంది. 12 ఎకరాల కొబ్బరి తోట ఉందండి నాకు. కొబ్బరిలో కోకో 1993లో వేశానండి. 1996 నుంచి కూడా నాకు కోకో దిగుబడి వస్తుంది. ప్రతి సంవత్సరం మామూలుగా మనం వేసుకునే రసాయన ఎరువులతో పాటు సంవత్సరానికి ఎకరానికి ఒక లారీ చొప్పున పేడ కూడా నేను పేడ తడి కూడా పెడుతూ ఉంటానండి. దానివల్ల నాకు ఫలితం కనపడింది. ఆగస్టు సెప్టెంబర్లో వచ్చే ఈ గింజలు మిగతా వాళ్ళు 100 గ్రాములకి 180 అలా తూగుతుంటే నా గింజలు వచ్చి 130-125 మధ్యన తూగుతున్నాయండి కౌంటు. కాక దిగుబడి విషయానికి కూడా వస్తుంటే మిగతా వాళ్ళకి ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాలు అలా 4 క్వింటాలు వస్తుంటే నాకు 6 క్వింటాలు 7 క్వింటాల దాకా వస్తుందండి. రసాయన ఎరువులను పదే పదే ఎక్కువ మోతాదుల్లో వాడినట్లయితే నేల యొక్క పిహెచ్ మారిపోయి నేల చౌడు బారిపోతుంది. దాంతోపాటుగా ఈ రసాయనిక ఎరువులులో ఉన్న అవశేషాలు నేలలో కలిసి అవి చెట్లు పీల్చుకొని
చెట్ల కాయలకు గింజలకు ఈ రసాయనాలు చేర్చబడతాయి. దీనివలన పర్యావరణం కూడా దెబ్బతింటుంది. ఈ అధిక రసాయనిక ఎరువులు వాడినట్లయితే చెట్టు యొక్క ఆరోగ్యం దెబ్బతిని చీడపడలకు తొందరగా లోనయ్యి ఎంతగానో నష్టపోతాం. వీటిని దృష్టిలో ఉంచుకొని రసాయనిక ఎరువులను తక్కువ మోతాదులో వాడుకొని సేంద్రియ ఎరువులను ఎక్కువ మోతాదులో వాడుకున్నట్లయితే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఈ కోకో పంటను దీర్ఘకాలికంగా మనం పొందవచ్చు. ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుకున్నట్లయితే నేలలోని కొన్ని రకాల శిలీంధ్రాలను చెట్లకు నష్టపరిచే కొన్ని రకాల వేరుపురుగులను కూడా ఇవి నియంత్రిస్తాయి. సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, వానపాముల ఎరువు వంటి ఎరువులను మనం అందించుకోవాలి. ఈ పశువుల ఎరువు వాడినట్లయితే ఈ ఎరువులో ఉండే సూక్ష్మజీవులు తోటలు అభివృద్ధి చెంది నేలలోని పోషకాలను చెట్టుకి అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని రకాలైన వేరుపురుగులు, నెమటోడ్స్ అంటాం, వాటిని కూడా నియంత్రించడానికి ఈ సేంద్రియ ఎరువులు ఎంతగానో సహకరిస్తాయి. వానపాముల ఎరువు విషయానికి వచ్చినట్లయితే చెట్టుకు కావలసిన హార్మోన్లను చెట్టు తయారు చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సేంద్రియ ఎరువులను మనం ఎక్కువగా వాడుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది తోటకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత మనం ఈ సేంద్రియ ఎరువులను అందించాలి. పశువుల ఎరువు అయినట్లయితే చెట్టుకి 10 కేజీలు తగ్గకుండా అందించాలి. అదే వానపాముల ఎరువు అయినట్లయితే కనీసం 5 కేజీలు అందించాలి. పచ్చిపేడను మనం ఉపయోగించకూడదు. బాగా చివికిన ఎరువును మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఈ ఎరువును అందించినప్పుడు ఇది చెట్టు చుట్టూరు జల్లి దానిపై మట్టితో కప్పాలి. దీనివలన చెట్టు ఎరువును సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ఈ పశువుల ఎరువు వేసేటప్పుడు రసాయనిక ఎరువులతో కలిపి వేయకూడదు. రసాయనిక ఎరువు వేసిన తర్వాత కనీసం 20 రోజులు విరామం ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కోడి ఎరువుని మనం ఈ కోకో తోటలకు కానీ ఈ కొబ్బరి తోటలకు కానీ ఉపయోగించుకోకపోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఎందుకంటే ఈ కోడి ఎరువులో ఉండే అధిక నత్రజని చెట్లు తొందరగా పీల్చుకొని బాగా విపరీతంగా ఆకును రొట్ట పెరిగిపోతుంది. దీనివలన పురుగులకి ఎంత ఆకర్షింపబడి రకరకాలైన పురుగులను దీన్ని ఆశిస్తున్నాయి. ఈ వీటిని దృష్టిలో పెట్టుకుని కోడి ఎరువుని వాడకపోవడం ఎంతైనా ఉత్తమం. కోకోలో కాయకోతలు, కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వచ్చే బుధవారం తెలుసుకుందాం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849978752 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.